ఇప్పుడు రకరకాలుగా దోపిడీ గురవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా తీసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన కొత్తగా అమెరికాలో హోటల్ బిజినెస్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఒక సినిమా చేయాలని మమ్మల్ని కలుసుకుంటే మేము ఆ ప్రకాష్ రాజు గారిని భూమికి నాడు అందరినీ పరిచయం చేసి ఒక కథ తయారు చేసుకుని దాదాపు షూటింగ్ అయిపోయింది. ఇంకా రిలీజ్ దగ్గరకు వచ్చింది. ఇలా ఈ అసలు రిలీజ్ అయిన తర్వాత పైరసీ గోళం ఉంటుంటే ఇప్పుడు అసలు సాంగ్స్ ముందు వెళ్ళిపోతే పరిస్థితి వస్తే అసలు ఎవరైనా ఈ పరిశ్రమను కాపాడడానికి కానీ ఈ పరిశ్రమలో ముందుకు వచ్చి సినిమా తీయడానికి కానీ ఎవరైనా ముందుకు వస్తారా? ఇప్పుడు ఈ పరిశ్రమ ఇలాంటి పరిస్థితిలో ఉంది. దీన్ని ఆల్రెడీ మంత్రి గారు గీతారెడ్డి గారు ప్రామిస్ చేశారు పైరసీని కాపాడుతామని. ఈలోగా ఈ ఆడియో దీన్ని కూడా ఇలా దొంగ మార్గాల్లో ప్రేక్షకులు వెళ్ళిపోతుంటే ఉద్యోగం అమ్ముకోకుండా దొంగలే అమ్మేసుకుంటే అసలు ఈ పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ చిన్నర మాత్రం పరిస్థితి ఏంటి? ఇది మీడియాకి చెప్పి దీని ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశారు. అది జరిగిందంటే వారు చెప్తారు. ప్రకాష్ రాజ్ భూమిక వాళ్ళిద్దరు ఆర్టిస్టులను పెట్టి నేను సినిమా ఇది చేశానండి. నేను సినిమాకు డైరెక్షన్ చేశాను ప్లస్ ప్రొడ్యూసర్. ఇందులో ఎంతో ప్యాషన్గా నేను ఈ గురుగారిని రిక్వెస్ట్ చేసి నా కథ లైన్ చెప్పి వాళ్ళతో డెవలప్ చేయించి ఎంత కష్టపడి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ సినిమాను రిలీజ్ స్టేజ్కి తీసుకొచ్చామండి. ఇప్పుడు మేము ఆడియో 28 April ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటున్నాం. దీనికన్నా ముందే మా ఆడియో ఇంత కష్టపడి మేము బాగా సీడీలు అన్నీ తయారు చేసి దాదాపు 100,000 CDs మేము ఆర్డర్ చేసి అబౌట్ రిలీజ్ అనే టైంలోనే ఈ టైమ్స్ మ్యూజిక్ అనే కంపెనీ మా దగ్గరికి వచ్చి డిజిటల్ రైట్స్ అడిగారు. డిజిటల్ రైట్స్ ఈ కాలర్ ట్యూన్స్ కోసం మాస్టర్ సీడీ ఇస్తే మేము దీన్ని కోడ్ జనరేట్ చేయాలి. కోడ్ జనరేట్ చేసిన తర్వాత వీ విల్ కమ్ టు సమ్ అండర్స్టాండింగ్ టు విల్ సైన్ ద కాంట్రాక్ట్ అని 50-50 షేర్ తోటి బిజినెస్ చేద్దామని చెప్పి వన్ ఆఫ్ ద డిజిటల్ ఇన్ఛార్జ్ పర్సన్ మా ఆఫీస్కి రావడం జరిగింది. ఆ డిజిటల్ టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మ్యూజిక్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ దాదాపు నాకు తెలిసినంతవరకు నేను పుట్టక నుంచే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది, బాగా పెద్ద రెప్యూటెడ్ కంపెనీ అనే నమ్మకము తోటి మేము అతనికి మాస్టర్ సీడీ ఇవ్వడం జరిగింది. ఫర్ పర్పస్ ఆఫ్ ఓన్లీ డిజిటల్ కోడ్ కోసం ఇచ్చామండి సీడీ. సో ఈ సీడీ ఇచ్చిన నెక్స్ట్ డే raga.com సాంగ్స్ అపీర్ అయ్యాయండి. వినడానికి అవకాశంగా ఉండేటట్టుగా raga.com వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. వన్ ఆఫ్ మై యుఎస్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటి నీ సాంగ్స్ ఇక్కడ ఇందులో ప్లే అవుతున్నాయని చెప్పి నైట్ మిడ్ నైట్ ఫోన్ చేసి చెప్తే దెన్ ఐ ఓపెన్ మై వెబ్ నెట్ ఓపెన్ చేసి చూస్తే సాంగ్స్ ఆర్ దేర్. సో ఇమీడియట్లీ ఐ టుక్ ఏ కాపీ ఆఫ్ ద ప్రూఫ్ raga.com నుంచి కాపీ అపీరెన్స్ అయింది తీసి పెట్టుకున్నానండి. సేమ్ టైం ఐ చెక్ విత్ అదర్ వెబ్సైట్స్ దాంట్లో అన్నిట్లో ఫెసిలిటేటెడ్ లైక్ ఎ డౌన్లోడ్ ద సాంగ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ $6, $30, $40 అనే రేట్లు పెట్టి డౌన్లోడ్ ఫెసిలిటీ తోటి ప్లస్ ఫ్రీ లిజనింగ్ ఈ ఫెసిలిటీ తోటి దాదాపు ఈరోజు వరకు చెక్ చేస్తే 300 websites నా సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారండి. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా బాధ అనిపించి ఐ అపియర్ సిఐడి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యానండి. సుమతి రెడ్డి గారు, సుమతి గారిని ఎస్పీ గారిని కలిశాను. వారు ఉమాపతి గారు ఐజీపీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. సీవెన్ రవీంద్ర గారికి, డీసీపీ గారికి, ఉమాపతి గారు వారు రికమెండ్ చేసి వారు చెప్పారు ఈ కేసు ఫాలో అప్ చేయమని చెప్పారు. సో డీసీపీ గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని చెప్పి సెక్షన్స్ అని మీకు చెప్పారండి. 63, 64, 69, 72, 74 అండ్ ఐటీ యాక్ట్ ఆన్ 420 IPC కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇట్స్ ఆల్ నాన్ అవైలబుల్ కేసు అండి ఇది. సో మై కన్సర్ట్, నాకు బాధ ఏంటంటే మేము ఇంత కష్టపడి సినిమా తీసి నానా ఇబ్బందులు పడుతూ సినిమాలు చేస్తే మాకు తెలవకుండానే మాకు జేబులు కొట్టేసినట్టు మా సాంగ్స్ తీసేసుకొని వెబ్సైట్లో అమ్ముకోవడం అనేది చాలా బాధాకరం అండి. ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ ఇష్యూ టు మీడియా
to spell out with all the incidents what is happening, how people are stealing our songs. First, maakunde ibbandulu chinna producers ku pade ibbandulu ennunnayante meeku already meeku telusu. Recent gane oka 15 days back already one of the producer sat in the outside of the film chamber of the hunger strike lo kurchunnadu. Daniki government kodiga react ayi Geetha Reddy garu minister garu concerned minister garu వారు కమిట్మెంట్ ప్రామిస్ కమిట్మెంట్ చేశారు. ఈ ఆడియో పైరసీ కూడా ఇలా జరుగుతూ ఉంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ అవర్ లైఫ్స్. దెర్ ఇస్ నో మోర్ స్మాల్ ప్రొడ్యూసర్స్ కెన్ కమ్ ఇన్ ఇన్ ద ఇండస్ట్రీ టు డూ మేక్ మూవీస్. అసలు సంవత్సరానికి మీరు చూస్తే 10 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి, దాదాపు 100 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయండి. కానీ మాకు ఇక్కడ సేఫ్టీ కనబడట్లేదండి. నాకు ఇక్కడ సేఫ్టీ అంటే అసలు ఏమాత్రం సేఫ్టీ లేదు. మేము సినిమా తీయడంలో పడే ఇబ్బందులు పడే బాధలతో సినిమా తీస్తే ఆడియోకు సేఫ్టీ లేదు, వీడియోకు సేఫ్టీ లేదు, మేము థియేటర్కు సేఫ్టీ లేదు, ఎక్కడ సేఫ్టీ లేదండి. ఇది ఈ దృష్టిలో మీరు పెట్టుకొని యూ హ్యాడ్ టు హెల్ప్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. నేను ఏదైతే సీరియస్గా ఈ ఇష్యూను నేను మీ పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళాను. పోలీస్ ఆల్సో వెరీ కోఆపరేటివ్, వే ఆర్ హెల్పింగ్ అస్ అవుట్రేటెడ్. వి సీ దట్ విత్ దిస్ ఇష్యూ కెన్ స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి వాళ్ళు నాకు మాట ఇవ్వడం జరిగిందండి. ఇదే ఇష్యూ నేను మీకు ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఐ వాంట్ దిస్ టుడేస్ మై మెసేజ్ టు గివ్ ది త్రూ ప్రెస్ ఫర్దర్ డౌన్లోడ్స్ కాకుండా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా నా ప్రోడక్ట్కు నా సినిమాకు కలెక్టర్ గారి భార్య సినిమాకు ఎంతో ప్యాషనబుల్గా ఎంతో ఇంట్రెస్ట్గా నేను సినిమా చేశానండి. నాకు తెలవకుండా ఒకరు నా ప్రాపర్టీని స్టీల్ చేసి అమ్ముకోవడం అనేది చాలా బాధాకరం. ఐ వాంట్ స్పెల్ అవుట్ త్రూ ప్రెస్ ప్లీజ్ ట్రై టు హెల్ప్ అస్ టు సీ దట్ దిస్ పైరసీ షుడ్ స్టాప్ వెదర్ ఇస్ ఆడియో ఆర్ వీడియో ఎనీ నో బడీ క్యాన్ డ్యామేజ్ స్మాల్ ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్ అనేవాడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఎంతుయాజంతో మేము సినిమాకి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ తోటి ఎవరు రారండి. ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ కమ్ నెక్స్ట్ టైం లైక్ దిస్ ఇఫ్ ఇస్ డ్యామేజ్ ఇస్ గోయింగ్ ఆర్ ఇఫ్ ద పబ్లిక్ డజంట్ సపోర్ట్, ఇఫ్ ద ప్రెస్ డజంట్ సపోర్ట్, ఇఫ్ ద మీడియా ఇస్ డజంట్ సపోర్ట్, ఆర్ మన ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే. ఈరోజు ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఛాంబర్ పీపుల్ టు అటెండ్ ఆఫ్ దిస్ మీటింగ్. మై డ్యామేజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ వాంట్ టు ప్రెస్ ఇన్ ద స్పెల్ అవుట్ ఇన్ ద ప్రెస్ బట్ నో బడీ అపియర్స్. ఐ ఆస్క్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేశానండి, భరద్వాజ్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను, అందరూ వస్తామని చెప్పారు. బట్ ఐ డోంట్ నో వాళ్ళకు ఉండే బిజీలో వాళ్ళు బహుశా నాకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనుకుంటా. బట్ ఐఎమ్ హియర్, ఐఎమ్ హియర్ ఫర్ యూ హియర్ అండ్ మీరు కూడా నేను పిలిచినందుకు మీరు అందరు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ప్లీజ్ సీ దట్ దిస్ ఫర్దర్ డ్యామేజ్ షుడ్ నాట్ హ్యాపెన్ టు స్టాప్ పైరసీ అనేది నా ఒక్కడి వల్ల కాదండి, నాగా మీరందరూ ఆలోచిస్తేనే పైరసీని కంట్రోల్ చేయ. దే కేమ్ టు మీ, మేదో జరిగిపోయింది డ్యామేజు, అనుకోకుండా డ్యామేజ్ జరిగింది, కెన్ యూ ప్లీజ్ గెట్ కాంప్రమైజ్, వీ వాంట్ టు గివ్ 10 lakh rupees అడ్వర్టైజ్మెంట్ ప్లస్ 2.5 lakh rupees మీకు మీడియాకు మీ కెన్ హెల్ప్ అవ్వడానికి మేము డబ్బులు ఇస్తాము. మీ సీడీలు మేము మార్కెట్ చేసి పెడతాము, 60-40లో బిజినెస్ చేస్తాము అని నాకు ప్రపోజల్ పంపారు. నేను వాళ్ళేదో పంపారు, డ్యామేజ్ జరిగిన దానికి ఐఎమ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ ఆఫ్ మై ప్రోడక్ట్. నేనేదో వాళ్ళేదో కాంప్రమైజ్ చేస్తే అగైన్ ఐఎమ్ బికమింగ్ వన్ ఆఫ్ ద ట్రాష్ క్యాన్ ఇన్ ద ప్రోడక్ట్. నేను ఐ డోంట్ వాంట్ బి వన్ ఆఫ్ ద ట్రాష్ క్యాన్. ఐ వాంట్ బ్రింగ్ దిస్ హైలైట్ టు ద పబ్లిక్, సీ దట్ నోబడి కెన్ టచ్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ ద స్మాల్ ప్రొడ్యూసర్స్ సేఫ్టీకి ఎవరు కూడా అడ్డు రావద్దు అనే ఉద్దేశంతో ఐ స్టెప్ అప్ వన్ స్టెప్ అప్ ముందుకేసి ఐ వాంట్ టు కమ్ అప్ దిస్ ఇష్యూ టు సీరియస్ మ్యాటర్ టు నోబడి కెన్ టచ్ అస్. సీ దట్ యూ కెన్ వెల్ ప్రొటెక్టెడ్ ఇన్ ఫర్దర్ ఫ్యూచర్ మూవీస్ హూ మేక్స్ దిస్ మూవీ ఇండస్ట్రీస్ అండి. ఇస్ ఓన్లీ మై రిక్వెస్ట్, ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ, స్టాండ్ బిహైండ్ మీ టు సపోర్ట్ మీ ఆఫ్ దిస్ ఇష్యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.